మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ పై ఎమ్మెల్యే మైనంపల్లి ఆయన అనుచరుల దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న కార్యకర్తలపై మల్కాజ్గిరి సీఐ జగదీశ్వరరావు లాఠీ చార్జ్ చేశారు. మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ పై ఎమ్మెల్యే మైనంపల్లి ఆయన అనుచరుల దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న కార్యకర్తలపై మల్కాజ్గిరి సీఐ జగదీశ్వరరావు లాఠీ చార్జ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. మాధురి, ఈ రోజు ఉదయం ఏదైతే 15 ఆగస్ట్ సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఒక కార్యక్రమం కూడా మున్సిపల్ ఆఫీస్ హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్కాజ్గిరి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ పవన్ పై దాడి హత్యయత్నానికి కూడా పాల్పడడం జరిగింది. దీనికి సంబంధించి నిరసనగా ఈ రోజు మల్కాజ్గిరి పిఎస్ ముందంతా కూడా బీజేపీ శ్రేణులు అదేవిధంగా రాష్ట్ర నాయకులంతా కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో మల్కాజ్గిరి సీఐ జగదీశ్వరరావు వీళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీచార్జ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలపై తీరంగా కూడా లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా బీజేపీ నాయకులు అదేవిధంగా బీజేపీ శ్రేణులంతా కూడా కార్యకర్తలంతా కూడా మరోసారి కూడా ఇక్కడ పిఎస్ కూడా బైటాయించడం జరిగింది. ఫస్ట్ మాత్రం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖచ్చితంగా ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టాలి, అదేవిధంగా ఎమ్మెల్యేని వెంటనే అరెస్ట్ చేయాలనేది కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం స్థాపన మాత్రం ప్రస్తుతం పిఎస్ లో చికిత్స పొందుతున్నారు. సావన్ పరిస్థితి మాత్రం కొంచెం నిలకడగా ఉందనేది కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం కూడా రాష్ట్ర నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ బండి సంజయ్ కూడా సావన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారిపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై కూడా పిఎస్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి పిఎస్ ముందు వీరంతా కూడా ఖచ్చితంగా వెంటనే ఎమ్మెల్యేతో పాటు అనుచరులు ఎవరైతే బయటకు వచ్చినటువంటి టిఆర్ఎస్ గూటాలను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేది వీరంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ప్రస్తుతం మల్కాజ్గిరి పిఎస్ వద్ద మాత్రం వీరంతా కూడా బయట నుంచి నిరసన తెలుస్తారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.